రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ ప్రజానీకానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అతి సున్నితమైనటువంటి అంశం ఇది దీనిలో ఏ విధమైన తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడలేదు తమ హక్కును కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాము అయితే దీని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు మహారాష్ట్ర శ్రేయస్సు కోసమే పని చేస్తున్నామని చెప్పేటటువంటి రాధాకృష్ణ రామోజీరావు లాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఏదో గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని విగ్నులైనటువంటి తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు ఒకసారి చూసినట్లయితే మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను ఒకసారి చూసినట్లయితే टोटल नागार्जुन सागर डैम सौंदर्य सर इधी स्पिलवे यत्कम रॉक फिलिंग डैम इधी अदी विभजन चट्ट प्रकार नागार्जुन सागर लो मन वाटा एमटे दिस द बॉर्डर लाइन इटु पदमूडु मत्तम 26 గేట్లు ఉంటే వారికి 13 మనకు 13 అంటే ఇంతవరకు మన భూభాగం ఇది కెనాల్ ఏంటో తెలుసు కదా మీకు ఇది ఎన్ఎస్పి కెనాల్ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి రైట్ కెనాల్ ఇది ఈ రైట్ కెనాల్ ని మనకు కృష్ణా గుంటూరు సారీ గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు నీరుని మనం అందించేటటువంటి ప్రదేశం ప్రాంతం ఇది ఇక్కడ గేట్లు ఎత్తే ఈ నీరు రిలీజ్ అవుతుంది వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తాన్ని వారు ఆక్యుపై చేసుకున్నారు ఇక్కడ వాకి కూడా ఆక్యుపై చేసుకొని వారి ఈ గేట్ను ఆపరేట్ చేస్తున్నారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి అంశం ఇది వారి చేతిలో ఉండడానికి వీల్లేదు చట్ట ప్రకారం ఉండడానికి వీల్లేదు ధర్మం ప్రకారం ఉండడానికి వీల్లేదు ఏ పద్ధతుల్లోనూ వారి దగ్గర ఉండడానికి వీల్లేదు కానీ వారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఎందుకు వాళ్ళు మేనేజ్ అసమర్థత వలన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో విఫలమవడం వలన వారు ఈ ప్రాంతానికి వచ్చేశారు వారి చెక్ పోస్ట్ ఎక్కడో తెలుసా తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇదంతా ఎవరి భూభాగం ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎవరు చెప్పారు విభజన చట్టం చెప్పింది అయినా ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఉంటారు మన వారు ఎవ్వరు వెళ్ళాలన్నా వారు పర్మిషన్ లేని వెళ్ళడానికి వీల్లేదు నేను మనవి చేస్తున్నా ఇంతకు ముందు ఐ థింక్ 2015 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి నీళ్లు విడుదల చేయడానికి మన అధికారులను పంపించారు విడుదల చేయడానికి వీల్లేదని తెలంగాణ వాళ్ళు అభ్యంతర పెట్టారు పెద్ద ఘర్షణ జరిగింది ఆ రోజున మీ గుర్తుండే ఉంటుంది చాలా పెద్ద ఘర్షణ జరిగింది తర్వాత గవర్నర్ సమక్షంలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో 7000 క్యూసిక్ల నీరుని రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మన నీరుని మన రైతులకు విడుదల చేయాలి అంటే తెలంగాణ వారి పర్మిషన్ కావాలి ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఈ అన్యాయాన్ని సరిదిద్దటం దండయాత్ర అవుతుందా అని అడుగుతా ఉన్నా రాసినటువంటి రామోజీరావు గారిని రాసినటువంటి రాధాకృష్ణని మౌనంగా కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మన భూభాగంలోకి మన ప్రజలు వెళితే మన భూభాగంలోకి మన పోలీసులు వెళితే దండయాత్ర ఎలా అవుతుందో చెప్పండి నాకు అర్థం కాలేదు మన భూభాగంలోకి మన ప్రాజెక్టులోకి
మనకు 13 గేట్లు మన స్వాధీనంలో ఉండవలసినటువంటి ప్రాంతంలోకి మన పోలీసులు వెళ్లి వారి పోలీసుల్ని పంపించేస్తే ఏం ఘర్షణ జరగదు సింపుల్ గా పంపించేశాం ఇది మా భాగమయ్యా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మా నీరు మేము వాడుకోవాలంటే మీ పర్మిషన్ అవడానికి వీల్లేదు అని పంపించేస్తే అది దండయాత్రంట మేము తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళామా వారి గేట్లు ఏమైనా ఆపరేట్ చేశామా వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ని మేము ఏమైనా ఆక్యుపై చేశామా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు కావాలి ఇవాల రైతులకు కాదు తాగునీరు కావాలి ఇవాల తాగునీరు కావాలంటే వాడిని అడగాలా పదపదక మన మన నీరును మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదా వారి పర్మిషన్ కావాలా వెళ్ళాం తాగునీరు కావాలని రిలీజ్ చేశాం ఇక్కడ ఎమ్మటే ఉదయాన్నే